పుల్లెల గోపిచంద్ కూతురు గాయత్రి సంచలనం. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ చేసిన గాయత్రి టీఫ్రా ప్రీ క్వార్టర్స్ లో ప్రపంచ మాజీ నెంబర్ 1 జోడిపై గెలుపు. కిదాంబి శ్రీకాంత్ ప్రణయ్ లక్ష్యసేన్ ఓటమి. భారత బ్యాడ్మింటన్ గురు పుల్లెల గోపిచంద్ కూతురు పుల్లెల గాయత్రి అద్భుతం ప్రదర్శన చేసింది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆమె మహిళలు డబుల్స్ లో ట్రీజా జాలీతో కలిసి క్వార్టర్ ఫైనల్ కు దూసుకువెళ్లింది. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ ప్రపంచ మాజీ నెంబర్ 1 ఆల్ ఇంగ్లాండ్ మాజీ ఛాంపియన్ లో చెక్ పెట్టి సంచలనం సృష్టించింది. క్వార్టర్స్ లో చైనా ద్వయం లీ వెన్మి లుక్ జవాన్ గాయత్రి జంట అమితుమి తేల్చుకుంది. మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత సింగిల్ స్టార్స్ కిదంబి శ్రీకాంత్ హెచ్ఎస్ ప్రణయ లక్ష్యసేన్ నిరాశపరిచారు. పురుషుల సింగిల్స్ రెండవ రౌండ్ లో లక్ష్యసేన్ 13-21 15-21తో ఆండ్రెస్ ఆంటర్సన్ చేతిలో చిత్తయ్యాడు. 17-21 15-21తో కొడాయి నరోహక చేతిలో ఓడిపోగా ప్రణయ్ 20-22 21 15-17 21తో ఆంటోనీ గింటింగ్ ఇండోనేషియా చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ లో టాప్ జోడి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి కూడా రెండో రౌండ్ లోనే వెనుతిరిగిపోయారు. అరోసెట్ సాత్విక్ చిరాగ్ జంట 21-10 17-21 19-21తో చైనా జోడీ లియాంగ్ వాంగ్ చాంగ్ చేతిలో పోరాడి ఓడింది. ఈ టోర్నీలో పుల్లెల గాయత్రి ట్రీసా జంట మాత్రమే మిగిలిన భారత ఆశలను సజీవంగా నిలిపింది.